మీరు బీసీ ద్రోహి ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ ద్రోహులు ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు బీసీ ద్రోహి తెలుగుదేశం పార్టీ బీసీ ద్రోహి అచ్చెం నాయుడు గారు మీరు ఖచ్చితంగా ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ఉన్నాను అలాగే తీసుకుంటే అచ్చెం నాయుడు గారు ఆ బీసీ కార్మికుల ఆరోగ్యం కోసం వైద్యం కోసం ఏర్పాటు చేసిన ఈఎస్ఐ మందుల్లో కుంభకోణంలో డబ్బులు జోబులో పెట్టుకోవడానికి వెనుకడుగు వేయని వ్యక్తి మీరు అలాగే బీసీలకు సామాగ్రిని ఇచ్చే ఆదరణ పథకంలో కూడా ఆమ్యామ్యాలు తినేసిన వ్యక్తి మీరు మీకు బీసీల మీద ప్రేమ ఉంటుంది అభిమానం ఉంటుంది అంటే ఎవరు నమ్ముతారు చెప్పండి అచ్చెం నాయుడు గారు అలా మీరు గాని మీ తోకపాటిలు గాని ఎలాంటి అవాకులు చవాకులు పేలినా కూడా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు ఈ రోజు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీ పక్షపాత ముఖ్యమంత్రి పరిపాలన జరుగుతూ ఉంది రాజ్యాంగం ఇచ్చిన పదవుల కంటే ఎక్కువ పదవుల్ని జగనన్న ఈ రాష్ట్రంలో బీసీలకు ఇవ్వడం జరిగింది అలాగే తీసుకుంటే పదకాల్లో పాలసీల్లో పదవుల్లో బీసీలకు అగ్రతాంబూలం ఎవరైనా వేశారు ఈ రాష్ట్రంలో అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో గతంలో 16 మంది ముఖ్యమంత్రులు పనిచేశారు ఈ దేశంలో ఎంతో మంది ముఖ్యమంత్రులు పరిపాలిస్తూ ఉన్నారు ఎవరూ చేయనంత మేలుని ఈ రోజు జగనన్న చేయడం జరిగింది ఆ రోజు బీసీ డిక్లరేషన్ సభలో జగనన్న ఏం చెప్పారు బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్లు కాదు బ్యాక్ బోన్ క్యాస్ట్లు అని చెప్పడమే కాకుండా జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక బీసీలకి బ్యాక్ బోన్గా నిలిచిన సంగతి మనం చూసాం ఎందుకంటే జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక 52 నెలలు అయింది గత 50 ఏళ్ళలో చేయనంత మేలుని బీసీలకు జగనన్న ఈరోజు చేపట్టిన సంగతి మనం చూసాం అలాగే తీసుకుంటే ఈ రాష్ట్రంలో జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక బీసీల కోసం ఎస్సీ ఎస్టీ మైనారిటీల కోసం సంక్షేమ పథకాల కోసం 238,000 కోట్ల రూపాయల్ని అత్యంత పారదర్శకంగా ఎటువంటి అవినీతికి తావు లేకుండా సాచురేషన్ పద్ధతిలో ఇచ్చిన సంగతి మనం చూసాం అందులో మనం తీసుకుంటే 76% బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలే లబ్ధిదారులుగా ఉన్నారు అందులో 50% పైగా బీసీలే లబ్ధిదారులుగా ఉన్నారు ఒకప్పుడు మీరు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారే ఒకప్పుడు తీసుకుంటే మన బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు ముఖ్యంగా బీసీలు వెనకబడిన వర్గాలు తమ వాయిస్ చట్టసభలో ఎవరు వినిపిస్తారు సమస్యల్ని ఎవరు ప్రస్తావిస్తారు అని బాలగా చూసే పరిస్థితి ఈరోజు పంచాయతీ అయినా అసెంబ్లీ అయినా పార్లమెంట్ అయినా శాసన కౌన్సిల్ అయినా కూడా అలాగే జిల్లా పరిషత్తులు అలాగే మండల పరిషత్తులు అలాగే మున్సిపాలిటీలు ప్రతి దగ్గర కూడా బీసీల వాయిస్ వినిపిస్తూ ఉందంటే దానికి ఎవరు వన్ అండ్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారి కారణమని సగర్వంగా ధైర్యంగా చెప్పగలిసే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకి ఉందని తెలియజేస్తూ ఉన్నాను.